చూపుకి వెళ్ళిపోండి సార్. ఓకే, అందరూ ఒకసారి నమస్కారం మొదలుపెడుతున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరు కొంచెం గట్టిగా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతిం సరస్వతిం వ్యాసం వ్యాసం తతో జయ తతో జయ ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి. ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి మూకం కరోతి వాచాలం పంఖుం నంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురు దీనతారినం శ్రీచైతన్య ఈశ్వరం. కొంచెం గట్టిగా కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకి దేవకి నందనాయ చ నందనాయ చ నందగోపా నందగోపా కుమారాయ కుమారాయ గోవిందాయ గోవిందాయ నమో నమః నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త బృంద. అందరూ రెండు చేతులు పైకెత్తి వాళ్ళు తిప్పినారు. హరే కృష్ణ గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ శ్రీ శ్రీమద్ భగవద్గీత జయంతి మహామహోత్సవ కీ కోటి ఏకాదశి మహామహోత్సవ కీ మోక్షదా ఏకాదశి కీ వైకుంఠ ఏకాదశి కీ బృందావన విహారీ లాల్ కీ గిరిరాజు గోవర్ధన భగవాన్ కీ బృందావన ధామ్ కీ
పూజ్య సద్గురు శ్రీ మలయాళ స్వామి వారికి, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి, శ్రీల ప్రభుపాదికి, శ్రీల గురుదేవికి, కాళీపేట గ్రామ భక్త బృందకి, హరి ఓం. ప్రియ భగవద్బంధులరా, హిందూ బంధువులరా, చాలా చాలా ఆనందకరంగా మంచి సందర్భంలో మంచి ప్రదేశంలో ఉన్నందుకు, ఇక్కడికి నేను వచ్చేలా చేసినందుకు పూజ్య శ్రీ నిరంజనానంద స్వామి వారికి, ఈ సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నా నమస్తలు. ఎందుకంటే నాకు అసలు ఈ ఊరు తెలియదు. స్వామీజీ కూడా నేరుగా 10 రోజుల క్రితం పొందూరులో మన గారపేటలో, గారిపేట అంటే అక్కడ కలిశారు. అంతకుముందు ఫోన్లో చెప్పారు, దాదాపు 6 నెలలు 8 నెలల ముందే చెప్పారు. అయితే ఇంకెవరో పిలిచారు కడప జిల్లాలో, ఆయన ముందు వాళ్ళకే మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటే మీరు ఎగిరికి వస్తానని చెప్పారు. నేను ఇంకా నాకు స్వతంత్రం లేదు కదా, డిసెంబర్ 2023 ఇవాళ డేట్ ఎంత, 2023 డిసెంబర్ 23, నాకు హక్కు లేదు. ఎందుకని, నేను స్వామికి మాట ఇచ్చాను, అంటే వీరిని అడగమన్నాను, వారు స్వామి మళ్ళీ ఇంకో కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నారు. సో ఈ స్వచ్ఛమైన పల్లెటూరు, ఈ స్వచ్ఛమైన తల్లులు, ఈ స్వచ్ఛమైన పిల్లలు, బంగారు కొండలు ఎలా చెప్తున్నాను, నేను ఎలా చెప్తున్నా అంటే, రాత్రి నేను అలా కారు దిగ్గానే ఆ కృష్ణుడు ఎంత బాగున్నాడో, పిచ్చెక్కిపోతున్నాడు కదా, అంత బాగున్నాడు. స్వామి మీరే డిజైన్ చేశారు, ఎంత బాగున్నాడు అసలు, అసలు ఎంత బాగున్నాడు, ఆ చూపులు, ఆ రంగు, ఎంత అసలు మర్చిపోతామా చెప్పండి ఆ కృష్ణుడిని. ఆయన ఏమో కలర్ఫుల్, ఆయన ముఖం చూస్తే జాయ్ఫుల్, ఆయనతో కనెక్ట్ అయితే మనం చీర్ఫుల్. కాబట్టి మనం ఎప్పుడూ కృష్ణుడితో సంబంధం కలిగి ఉండాలి. అందులోనూ ఈ చెట్లు, ఈ పచ్చని ప్రకృతి ఎంత సంతోషకరంగా, ఉల్లాసకరంగా, ఉత్సాహంగా ఉందో. సరే వచ్చాను, చాలా ప్రయాణం వలన బడలెక్కగా ఉన్న ఈ పిల్లలంతా ఉన్నారు. పిల్లలేమిటి, తల్లులు కూడా పిల్లల్లాగే దగ్గర కూర్చుని ఎన్నో భగవద్ విషయాలు చెప్పుకుని, మంత్రం చెప్పుకుని, వాళ్ళందరికి ఏదో ప్రశ్నలు అడిగి, వాళ్ళకి ఏదో బృందావనం మాలలు అవి గిఫ్ట్లు ఇచ్చి, చాలా మంచి వాతావరణం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ రియల్లీ ప్లీజ్డ్, చాలా ఆనందపడ్డాను. అయితే ఒక్కటి మాత్రం నేను బాధపడ్డాను, ఏంటంటే ఉదయం ఈ ఏకాదశి పేపర్లో ఇప్పుడు నాకు అక్కడ పెడితే వచ్చిన వాళ్ళు తీసుకుంటారని అక్కడ పెట్టాను, మరి ఏ పిల్ల వ్యధవలో తెలియదు, స్టిక్కర్లు పేపర్లు చిప్పి అక్కడ పడేశారు. అలా ఉండకూడదు, అవి ఎవరి పిల్లలైనా కూడా మనం ఎవరినో అడిగితే వాళ్ళు దాన్ని ఎక్కడో రూపాయన్నరా ఎంతో పెంచి ఖర్చు పెట్టి చేయించారు. మనకేమిటంటే నిర్లక్ష్యం దైండిగా ఉంది. ఇప్పుడు స్వామి చెప్పారు 20,000 రూపాయలు వస్తువులు మనం బాగా చూసుకుంటాం, మరి ఇది ఎన్ని కోట్లు పెడితే వస్తుంది, శరీరం ఎన్ని కోట్లు పెట్టాలి, మనకు కావాలంటే వస్తుందా, ఎంతమంది గట్టి పెట్టినా మనం మాత్రం గుండమకత్ సినిమాలో పాటలాగే ఉంటాం. గట్టి పెట్టడం అంటే ఏమిటి చెప్పడం, ఎక్కబోర ఉపదేశం ఎవరెవరు చేశారు మనకి, స్వామి ఇందాక ఉపన్యాసంలో మేము అక్కడ తయారయ్యేటప్పుడు గ్రకం పెట్టుకుంటూ ఆ చొక్కా వేసుకుంటూ ఆ సమయంలో విన్నాం, ఒక శ్లోకం చెప్పారు, సత్సంగత్వే వచ్చా, విన్నారా, నేను అక్కడి నుంచి విన్నాను, మీరు ఇక్కడ నుండి కూడా వినకపోతే ఎలాగా, మనందరికీ జీవనముక్తి కావాలి. జీవన్ముక్తి ఎలా వస్తుంది,
సత్సంగం ద్వారానే వస్తుంది. మీ అందరికీ సత్సంగం ఇవ్వాలని స్వామి తపన. మరి దాన్ని స్వీకరించాలి. అందులోనూ ఈ ఉత్తరాంధ్ర అంటే ఉత్తమాంధ్ర, కొంత తెల్ల కాగితాలు లాంటి మంచి మనస్సులు. అందుకే కృష్ణుడు మీ దగ్గరికి వచ్చాడు, జగన్నాథుడు మీకు దగ్గరలో ఉన్నాడు, సూర్యనారాయణ స్వామి ఆశ్రమంలో దగ్గరగా ఉన్నాడు, శ్రీముఖలింగంలో శివుడు దగ్గరగా ఉన్నాడు, శ్రీకోమనాథుడు దగ్గరగా ఉన్నాడు, నాగావళి నది దగ్గరగా ఉంది. అంతేందుకు నాలుగు అడుగులు వేస్తే పెద్ద సముద్రమే దగ్గరలో ఉంది. ఎందుకంటే మీకు సముద్రం అంత మనసు ఉంది కాబట్టి. అయితే మరి ఈ శరీరం మనస్సు ఎప్పటిదాకా ఉంటుంది? ఎప్పుడైనా రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకు అని సాగు. అలా రాలిపోతాం, తర్వాత ఇప్పుల్లో కాయలిపోతాం, నీళ్ళలో పడేస్తే తేలిపోతాం, ఓ బాంబు పెడితే తేలిపోతాం, దీన్ని చూసి ఓ మురిసిపోతాం, కానీ ఫైనల్ గా పైకి పోతాం. ఇది అదేందిగా కానీ పోయే లోపల మనకి పోయే కాలం రాకుండా ఈ కలికాలంలో ఏం చేయాలో అది చెయ్యాలి. పోయే కాలం అంటే ఏంటి? స్నానం చేయకపోవడం, బయటకు వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోకపోవడం. ఈ ఊళ్ళో అందరూ ఆడపిల్లలు అయితే బంగారు తల్లు, నన్ను ఎంత సంబరపడ్డానో అందరూ దోడు చేసుకున్నారు. అదే మీరు సిటీకి వెళ్ళగా గాడిదే గాలుతుండ్రో, గాజులు వేసుకుని ఏడవరు, బొట్టు పెట్టుకుని ఏడవరు. ఒకవేళ గుర్తు పెట్టుకున్నా ఆవగింద 40 ముక్కలు చెప్తే అందరూ బంగారు తల్లులే. ఒక్క పిల్ల కూడా గాజు లేకుండా నేను చూడలేదు. అందులో వీళ్ళ పేర్లు ఈ స్వామివారు పెట్టారు కదా, ఇంత మంచి పేర్లు. సుభద్ర, వైష్ణవి, త్రివేణి, కేశవ, చిన్న కేశవ, మళ్ళీ నీరజాక్ష, రాఘవ, నారాయణ, మేఘశ్యామ్, మాధవ, ఎన్ని మంచి పేర్లు, ఎంత బంగారాలు. పొద్దున పేపర్లో స్టిక్కర్లు చెప్పడం తప్ప అన్నింటికీ అలాగే చెప్పట్లేదు. నేను అంటే చెప్పాలిగా, ఎంత బంగారు కొండలో పిల్లల తల్లులు కూడా పిల్లలైపోయి కూర్చుని రాత్రి చక్కగా భగవన్నామం చెప్తూ శ్లోకం చెప్పారు. ఇది అందరూ చిన్న జీవితం కదమ్మా, మళ్ళీ ఎప్పుడు పుడతాం, ఎక్కడ పుడతాం, ఎవరికి తెలుసు? భగవంతుడు మనకి ఎంత సంపాదించాడో. ప్రశాంత వాతావరణం, ఈ వాతావరణం చాలా మందికి లేదు, చాలా మందికి లేదు. విశాఖపట్నం వెళ్ళామనుకో, ఇక్కడ ఉన్న 100% గాలి అక్కడ దొరుకుతుందా? దొరకదు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తే ఇంకా తగ్గిపోద్ది, చెన్నై వెళ్తే ఇంకా తగ్గిపోద్ది. మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, చెన్నై చంద్రబాబు పాడుకోవడానికి పడిపోతుంది అంతే. చెన్నైలో ఏముంది? చంద్రం లేదు, సందరం ఉంది, అంత బురద బురద కంపు కంపు అన్నమాట. మొన్న వరద వచ్చింది, అందరి ఇళ్ళలోకి వరద వచ్చింది, తర్వాత అలకి దరద వచ్చింది. నువ్వు చెప్పచ్చు కదా తిప్పడం, నా తిప్పడానికి చెప్తున్నా. మనం ఏమనుకుంటాం, అబ్బా సిటీ, కానీ అక్కడ ఉన్న వాళ్ళని చూసి మనం చేయాల్సింది పిటీ, అంటే జాలి పడాలి. ఇక్కడ ఉన్న గాలి వాళ్ళకు ఉండదు, ఇక్కడ ఉన్న స్వచ్ఛత వాళ్ళకు ఉండదు, ఈ పచ్చదనం ఉండదు, ఏదో దిక్కు లేక ఆ దిక్కుమాన జీవితం గడుపుతారు. మనమేమనుకుంటాం, అబ్బా సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి కొంత మీరు నమ్మండి, అసలు నేను ఒక ఊరు వెళ్ళాను ఆలగడ్డ దగ్గర, చాలా కాలం అంటే చాలా 7 ఏళ్ళు అవుతుంది. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలు అంటే ఏదో ఇద్దరు మగ పిల్లలు ఒక పాప ఏదో చెప్పారు, పెళ్ళిళ్ళు అయింది, అమ్మాయిని ఎక్కడో ఏదో ఊరించే కదులో నంజారు, ఈ పెద్ద కొడుకి పెళ్ళి అయింది, కోటలు కాపురానికి రాదు. ఎందుకు రాదు? బయలుదేరు నేరా, బయలుదేరు నేరా. ఆ ఊరు ఎంత బాగుందో, నంద్యాలకి ఆలగడ్డకి మధ్యలో అక్కడ మంచి గుడి ఉంది, చాలా పురాతనమైంది. ఊరి పేరు మర్చిపోయాను, చాలా బాగుంది. మరి ఆ పిల్లకి ఏంటి, నేను సిటీలో ఉండాలి,
ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమా, సిక్కిలో ఉండడం ముఖ్యమా? గట్టిగా చెప్పాలి, పాత్ర చెప్పాలి. ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమా, పట్టణంలో ఉండడం ముఖ్యమా? అవునా? ఆనందంగా ఉండడం ముఖ్యమా, పట్టణంలో ఉండడం ముఖ్యమా? మరి అవి రెడ్యూట్లు దొరుకుతున్నాయి కదా. చిన్నప్పుడు సినిమాలో పాట కూడా ఉంది, పల్లెటూరు మన భాగ్య సీమరా, పాడి పంటలకు కొదవలేదురా. పల్లెటూరు ఒక భాగ్య సీమ, అక్కడ పాడికి పంటకి కొదవలేదు అని. మనం ఏమనుకుంటాం, పట్టణం గొప్పది అనుకుంటాం. కానీ ఒక ఆంగ్ల కవి చెప్పారు, మా పెద్దస్వామి ప్రభుపాదులు వారు దాన్ని ఉదాహరించారు, పల్లె దైవ నిర్మితం, పట్టణం మానవ నిర్మితం. మనం దైవం వైపు ఎక్కువ ఉండాలా, మానవుల వైపు ఉండేదారా ఎక్కువ? ఎందుకంటే ఏ మానవుడు మన వైపు రాడు, మనతో రాడు. ఇందాక పాట పాడేది స్వామి ఈ స్వామి అని నేను అక్కడి నుంచి విన్నాను. మన సారాహరి భజన సే అదేనా, మానవుడా మమత వేడవా ఈ స్వామి పాడేదా? ఎంత బాగుంది, మమత వీడి రామనామ స్మరణ చేయడా. మీరందరూ రోజు నేను భగవన్నామం చేస్తాను అన్న వాళ్ళు చేస్తున్నమ్మా, తిప్పరా తిప్పరా, నిజాయితీగా చేస్తండి. మీ ప్రసాదం ఎక్కువ పెడతారు అంటే మిగిలిన నిజాయితీగా ఒప్పుకున్నారు చేయట్లేదని, వాళ్ళకి చేసేవాళ్ళు చెప్పబడుతున్నామా చేయని వాళ్ళకి? మరి నిజాయితీకి చెప్పకుండా కదా. నేను అసలు చచ్చిపోను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయట్లేదు. బాబు రే నువ్వు నుంచో నా పాడు నుంచో 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 అవి తీయాలరా, వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు, వాళ్ళిద్దరు ఇక్కడే అమ్మ. మనం అందరం కూడా శరీరం వదిలేస్తాం ఎప్పుడు, ఎప్పుడు ఎప్పుడైపోతుంది? 2023లోనా, డిసెంబర్ 23నా, డిసెంబర్ 27నా, 2027నా, 2029ఆ, ఎప్పుడు చెప్పండి, ఎవరికైనా తెలుసా? అంటే దాని అర్థం ఏంటి, చావు నా మాట్లాడుతుంది, చావు ఎక్కడుంది, చావు ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది మనకి, ఎంత దూరంలో ఉంది, ఎంత దూరంలో ఉంది అది చెప్పు, మన చేతిలో లేదు, ఎంత దూరంలో ఉంది చావు, ఎవరు చెప్పరా చావు ఎంత దూరంలో ఉంది, ఎవరు చెప్పరా, చెప్పరా నేను చెప్పరా, నేను ఎంత దూరంలో ఉంది నీకు, చావు కూడా మన అనుకునే ఉంది. చాలా టైం ఉంది అనుకోకండి, మన మోకాలు ఎప్పుడు వచ్చింది, నడు నొప్పులు వచ్చింది, కళ్ళజోళ్ళు వచ్చినాయి, సుగర్లు వచ్చినాయి, అయినా పొగ మాత్రం పోవచ్చు. అందుకే నీకు చెప్పానా, ఇదే కాలం కాదు పోయే కాలం కదా, దానికి ఉన్నాం కదా అని చెప్పానా, అయినా మనిషి మారలేదు కదా. అది ఎందుకు చెప్పానంటే, శంకరాచార్య వారు వెళ్ళిపెట్టారు అంటే, ఒరే ఒరే ఉండక ఇలా ఉండకంట్రా, కాలం తీసుకుపోతుంది, నువ్వు డబ్బులు వెనకాల పరిగెత్తకు, లేకపోతే జనం వెనకాల పరిగెత్తకు, ఏది శాశ్వతం కాదు అని చెప్పారు. తర్వాత రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్యులు వారు చెప్పారు, హనుమాచార్యులు వారు 32 కీర్తనలో చెప్పారు. అయినా మన దగ్గర కష్టం అండి, అలా పెట్టామా అంటుంటాం, మళ్ళీ మామూలే రైమని గొడవకి అందుకే శంకర్ వారు ఏం చెప్పారంటే, అర్థమన అర్థం భావయ నిత్యం, నాస్తి తతసుఖ లేశ సత్యం, పుత్రాదపిద భాజాం భీతి సర్వత్రైకా విహితారీతి. అందరు చెప్పండి, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ
మూలమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూలమతే. ఎవరిని మూలుడు అన్నారు? ఎవరిని అన్నారు? శంకరాచార్య గారు మూలుడు అని ఎవరిని అన్నారు? అక్కడెక్కడో కాశీలో గంగలో ఓ ముసలాయన నిలబడి రుక్కుంటారనే రుక్కుంటారనే అని వ్యాకరణ వాళ్ళు ఆయన అన్నారా? ఆయన అట్లా చెప్పి మన అన్నారా? అని కృష్ణుడు భగవద్గీత ఎవరికి చెప్పాడు అంటే ఏం చెప్తారు? అర్జున్గా అర్జున్ అట్లా పెట్టి మనకా? అర్జునుడికి ఉపన్యాసాలు ఇవ్వలేదండి, అర్జునుడికి తెలియదా కృష్ణుడు ఎవరు? నారాయణుడు. అర్జునుడు ఎవరు? నరుడు. వాళ్ళిద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు కాబట్టి ఈయన ఉపన్యాసం ఇవ్వక్కర్లే. కానీ పార్థో వత్సహ సుయోక్త, పార్థుడు అంటే అర్జునుడు అనేటువంటి గోవుని నా తోడని పెట్టుకుని ఉపనిషత్తులు అనేటువంటి ఆవు నుంచి మనకి పాలు ఇచ్చారు. ఆ పాలు పేరే భగవద్గీత. చెప్పండి అందరు జయ జయ గీత భగవద్గీత. జయ జయ గీత జయ జయ గీత జయ జయ గీత. కాబట్టి శంకర్లో చెప్పారు భగవద్గీత కించిత దీత గంగా జలలవ కణికా పీత. అంటే భగవద్గీత కొంచెం చదివినా గంగాజలం ఒక చుట్ట నోట్లో పోయినా ఏన మురారి సమక్ష మురారి అంటే ఎవరు? ఆయన్ని మనసారి ఒకసారి స్మరించిన యముడు మన దగ్గరికి రాడు. యముడి పేరు దండపాణి, రాముడి పేరు మీకెవరు కావాలి? దండపాణి కోదండపాణి. మరి కోదండపాణి వచ్చేస్తాడు ఏంటి ఊరికే వచ్చేస్తారా? ఒక పాట పాడితే ఏమైనా చెయ్యాలిగా. ఏం చేయాలి? తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటి? త అంటే తనువు, ప అంటే పర్యంతం. దీనికి వచ్చిన ఇబ్బంది పెట్టాలి, దీనికి ఇష్టం లేని చేయాలి. దీనికి ఏమి ఇష్టం? ఈ చలికాలం డిసెంబర్ కాబట్టి వేడి నీళ్ళు పోసుకోవడం ఇష్టం. నేను ఇప్పుడు అడగడం లేదు వచ్చిన గొడవని. నేనైతే రెండు స్నానాలు చేశాను తెల్లారగట్లా, మూడు నాకు ఎప్పుడు ఒక స్నానం, మళ్ళీ దాకా స్నానం, చన్నీళ్ళ స్నానం. కొన్ని వేడి నీళ్ళు ఎవరు చేశారని అడగం కానీ చన్నీళ్ళు ఎవరు చేశారో చేయాలి. చెప్ప అప్పుడు దొరికేస్తారు అదే బాగుంది. అయితే బాగుంది అమ్మా, పర్లేదు పర్లేదు, ఏదో ఒకటి చేశారు కదా. అసలు స్నానం చేయను వాళ్ళకి స్నానం వాళ్ళు ఉన్నారు. నిన్న పాపం చెప్పకూడదు, ఒక తల్లి బాధపడుతుంది వాళ్ళ నాన్న పెద్దోడు అయిపోయాడంట, 72 ఏళ్ళు అంట, ఈ 5 రోజులు స్నానం చేస్తాం. ఏం మాట్లాడతాం? మనం ఏం చేయాలి? పోనీ ఆయన ముసలాయన చేతస్తం అనుకోవచ్చు, ఓపిక లేదనుకోవచ్చు, కానీ మరి యంగ్ బాయ్స్ 30-40 ఉండేవాళ్ళు ఏం పోయేదానండి? అబ్బా మనం చెబితే మరి అక్క అవుతారు, చెప్పకపోతే తెలిసి చావడు. చెప్పాను కదా అమ్మయ్య, పర్మిషన్ గ్రాంట్ చేసుకోండి. మా అమ్మ మరి బతుకున్నప్పుడు ఇల్లు పైన మేర ఖాళీ ఉన్నా అది ఇస్తే టీచర్లు ఇద్దరును అమ్మాయి రే పిల్లలు అలా చేయకూడదు, వీళ్ళే కదా పాడు చేసిన వాళ్ళు, ఆ స్టిక్కర్లు టీచర్తో వీళ్ళెక్కడ ఉంటారు. అమ్మాయి ఎన్ని స్టిక్కర్లు పాడు చేశారు, బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అలా పాడు చేశా. మీ ఊరు గుడ్డ అని చెప్తుంటే మీరు గాలి కూడా చేసేశారు. అంటే మా అమ్మ ఇల్లు అతికిస్తే వాళ్ళు చదువుకున్న గాడిదలైంది. పొద్దున్న రాత్రి ఏకవస్త్రాన్ని వేసుకుంటారు. ఇంగ్లీష్లో చెప్తే బాగుండదు మీకు తెలుసు. షూర్ అలా చెప్పేస్తే వేసుకుని దాంతోనే వంట, దాంతోనే 1-2, దాంతోనే బట్టలు, దాంతోనే తిండు, మరి తినేయడం, దాంతో మళ్ళీ సీరియల్ చూసేయడం, గాలి కోపడం, అమ్మాయి కావడం, మొగలేదు పోతలేదు.
మాకళ్యాణి మరోమూడి వేల కేటమూడి ఇవన్నీ చూసేదాం. మధ్యాహ్నం మూడింటికి చెప్పడం, మధ్యాహ్నం మూడింటికి వెళ్ళి సీరియల్ అన్ని చూసేసి ఇంటిని భోజనం చేసేసి మొగుడు వెళ్ళిపోయాక వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి అప్పుడు మధ్యాహ్నం తాయికీగా పూర్ణా స్నానం చేసి అప్పుడు బయట నడవా ఉంటే అక్కడ ఫ్యాన్ వేసుకుని అప్పుడు దువ్వెం తీసుకుని దీపం కార్తీక దీపం ఇలాంటి వాళ్ళకి పంపని అతికిస్తే మాకేమో శాపం, నాకు వస్తుంది కోపం రాదు. ఇల్లు ఎందుకంటే దీపం పెట్టాలని ఇలాగా కలి చేయించాలి. కానీ మనం ఇంట్లో అంటే ఏదో నాలుగు గోడల మధ్యలో దీపం పెట్టడం అని కాదు, మన హృదయంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపమైన భగవంతుడిని కనుగొనాలి. మన అందరం ఇలా మాట్లాడుతున్నాం, కదులుతున్నాం, తిరుగుతున్నాం, ఇలా లోపల ఆ రంగులో అగ్ని ఉంటే మనం ఇలా మాట్లాడుతూ తిరుగుతూ తింటూ ఏవో చేస్తున్నాం. ఈ అగ్గిపోయింది అనుకోండి, ఆ రంగంలో అగ్గిపోతే ఈ ఆరడుగులోనే అగ్గి అవుతుంది. ఆ రంగంలో అగ్గి అంటే ఏంటి, లోపల అగ్ని భగవంతుడు అమ్మంటారు అని లేకపోతే ఉంది మనకి తీసుకుపోతారు. అందుకని మనందరం మరణాన్ని చాలా సాధారణంగా స్వీకరించాలి, భయపడకూడదు. రాత్రి మీకు అతను కథ చెప్పాను కదా, అతని పేరు అజామిరుడు. అతని పేరు చెప్పకుండానే కథ చెప్పాను మీకు నేను. అజామిరుడు వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లోడు, ఏం పేరు వాళ్ళ అబ్బాయి పేరు నా దగ్గర నారాయణ. వాళ్ళ అబ్బాయి పేరేంటి? నారాయణ. మరి యమదూత వచ్చి అతను ఏమన్నాడు? నారాయణ. ఎలా అన్నాడు? నారాయణ. ఇంకా నారాయణ. అబ్బా వీడి కొట్టిన చెప్పండి వాళ్ళ ఏ పేరా నీ పేరు? నేరసాక్షి. వాడు నేను రాత్రి చెప్పేటప్పుడు యమదూత వచ్చేసారు, నా ఎర్రని కళ్ళు, రాయిరని జుట్టు, నల్లని శరీరం, వాళ్ళని చూసి భయంతో విఫలంతో ఒక్కసారి అజాపిల్లు నారాయణ అన్నానంతే వీళ్ళు అన్నారు. మనందరం కూడా చావు వచ్చినప్పుడు అలా భయపడుతూ ఉలిక్కిపడుతూ చచ్చిపోకూడదు, సంతోషంగా చనిపోవాలి. సంతోషంగా ఎప్పుడు చనిపోతాం? ఇప్పుడు ఈ చైర్ బాగుంది కదా స్వామీజీ, వెళ్ళేటప్పుడు పెట్టేస్తా కదా ఈ చైర్ పెట్టేది కదా, బాగుంది కదా. మనకి ఇక్కడ ఏది బాగున్నా మనం ఏం ఫీల్ అవ్వం, ఎందుకని మనకు కాదు మనకి తెలుసు ఫీల్ అవ్వం కదా. మనం ఎప్పుడు బాధపడతాం? నాది అనుకున్నప్పుడు ఫీల్ అవుతాం, ఫీల్ అయినప్పుడు ఏమవుతాం? తర్వాత కూల్ అవుతాం. ఇది మందకాలం తెలిస్తే కూల్ అవుతాం, అవునా? ఇదేది నాది కాదు కాబట్టి నాకేం పెంగలేదు, చక్కగా దిగి వెళ్ళిపోతాం. చెప్పండి ఈ ప్రపంచంలో మనది ఏమైనా ఉందా? మరి ఇది ఎవరి కోసం వెళుతున్నావు, దేని కోసం వెళుతున్నావు? అయ్యో అన్నగారు తమ్ముడు ఇద్దరు ఇల్లు పక్క పక్కన ఉంటే ఒక రెండు ఒక అడుగు లేకపోతే 500 600 గోడ ఎలా కడితే ఒక గొడవ అన్న కుట్టే వరకు ఇరుగుకోడు, కుట్టు చచ్చిపోతారు. అసలు ఎవరిది ఈ భూమి? ఎవరి కొన్నాళ్ళు ఉండడానికి మనం వచ్చాం అతి గొప్ప. ఈ అతి గొప్ప కోసం గొడవలు పెట్టుకోవాలి. అందుకని ఈ గొడవ రాకుండా శాంతిగా జీవించాలంటే మనకు లోపల రెండు ఉండాలి, ఒకటి జ్ఞానము ఇంకోటి వైరాగ్యం. జ్ఞానం ఎవరు ఇస్తారు? భగవంతుడు ఇస్తారు. ఇంకెవరు ఇస్తారు? గురువులు ఇస్తారు. ఇంకా బంగారు తల్లి నేరదాక్ష కదా, నేరదాక్షి వీడు నేరదాక్ష నేరదాక్ష తల్లి తల్లిదండ్రులు ఇస్తారు. గిరిజాపి గ్యాంటీ నేరదాక్షి. ఇంకెవరు ఇస్తారు జ్ఞానం? ఇంకెవరు చెప్పండి స్వామి. ఈసారి ఎప్పుడైనా ఇక్కడ కూడా మైక్ పెట్టండి, అది బాక్స్ పెట్టండి, లేకపోతే ఇక్కడ వీళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడున్నా మీ రెస్పాన్స్ తక్కువ ఉంది, గట్టిగా ఉన్నదాన్ని
జై శ్రీరామ్. కనీసం ఒక కుటుంబం కూడా కదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరే దివ్యాను చెప్పడా మీ రోడ్లో చేస్తే గాలి కలిగింది. చెప్పండి ఎవరికి జ్ఞానం ఇంకెవరిస్తారు? ఇంకెవరు అప్ప ఎవరైనా చెప్పింది ప్రభుత్వని అప్ప ఏం పేరు సార్ మీ పేరు? మీ పేరు వాసు. వాసు నిజా కదా మన వీఆర్ టాకింగ్ అబౌట్ గీత అండ్ వీ గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ తాత కదా. ప్రకృతి నేర్పిస్తున్నా తెలుసా? ప్రకృతి నేర్పిస్తున్నా తెలుసా? మా చిన్నప్పుడు మా నాన్నగారు శబరిమల అయితే ఓ పాటలు పెడతారు కదా మైక్ లో. నేను పొద్దున్నే అంత ఆనందపడ్డాను స్వామీజీ. ఎందుకు చెప్పనా? చెప్పాలి మూడు అవకాశాలు లేచాను కదా స్నానం చేసి అలా బయటకు వస్తుంటే మన వాడు మన శివ పెట్టేదేమో చక్కగా భగవద్గీత కనబడింది. గంటసాగర్ భగవద్గీత, మళ్ళీ రామకృష్ణ మఠవాళ్ళ భగవద్గీత, తర్వాత హరే కృష్ణ గీత. ఎంత సమరపడ్డాము ప్రతిపల్లె ఇలా ప్రశాంతంగా సంతోషంగా కృష్ణ పరమాత్మను సేవిస్తూ ఉంటే ప్రపంచంలో గొప్ప ఉంటుందా? అది మా నాన్నగారు శబరిమల వెళ్ళినప్పుడు ఆ పైన ప్రాంతాలు పెట్టి అందులో రెండు అంటే చాలా ప్రాంతాలు గుర్తున్నా రెండు తాతగారు వాసు గారు చెప్పిన ప్రకృతి అనేదాన్ని చెప్తున్నాను. ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలి అమ్మా, రే పగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మా. ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మా, రాజమేఘమా యతటికి భయం ఆ స్వామి సన్నిధిగా. రాజమేఘమా యతటికి భయం ఆ స్వామి సన్నిధిగా. ఎంతటి తొందర నీలో ఆ చిరుపాదము అభిషేకించగ, ఎంతటి తొందర నీలో ఆ చిరుపాదము అభిషేకించగ. ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మా. చెప్పండి భాగ్యశాలి ప్రకృతి మనమా? అవును మరి మనం వేసే చెత్త అంతా తీసుకోవడం మన శరీరంలో వచ్చేవన్నీ అదే తీసుకోవాలి కాదు. ప్రకృతి లక్కీ మనం లక్కీ కదా. ఇంత మంచి ప్రకృతిలో ఉన్నందుకు ఇంత మంచి ప్రకృతిలో మనకి జన్మనిచ్చి అత్తగారికి పంపినటువంటి తల్లిదండ్రులకి కదా. అందుకని పల్లెలో ఉండడం, ఇటువంటి పల్లెలో ఉండడం, ఇటువంటి గురువుల సాంగత్యంలో ఉండడం ఖచ్చితంగా భాగ్యం. ఈ భాగ్యాన్ని కోల్పోకండి. అలాగే జేసుదాస్ గారి ఇంకో కీర్తనలో ఎంత భాష పేరంటే ఇది మర్చిపోకూడదు. అంతా దుఃఖము అంతము సేయగదయ్యా శబరి వాస, అంతా మోక్షము అనుగ్రహించు నీ చేతుల అనుగ్రహించు దేవా. అంతా దుఃఖము అంతము సేయగదయ్యా. అంతా దుఃఖమే, ఎందుకు దుఃఖం? భగీరథ ఎంత మంచి పేరు, నేనెంత ఆనందపడిపోయానో, ఎంత సంబరపడిపోయానో. ఏమిటా ఎంత మంచి పేర్లు అంటే వీరి పుణ్యం. అందుకని అలాంటి పేర్లు కలిగి ఉన్నందుకు మీరు అలాంటి పేర్లు పెట్టడానికి ఒప్పుకున్న తల్లిదండ్రులకి ప్లీజ్ అభిగ్యాన్. ఇంకా ఆయనకి ఎలాగా ఆల్ హ్యాండ్స్, ఎందుకంటే ఆయన పెద్దరికం, వారి జ్ఞానం, వారి విద్యత చాలా ఆనందకరం. ఎందుకంటే ఈ రోజుల్లో పేర్లు ఎటువంటి పేర్లు ఉంటాయి? ఇంకు బన్నీ
అని పన్నీగా ఉంటున్నాయి, పిచ్చి పిచ్చి పేర్లు. నేను ఒకసారి చిన్న పిల్లలు రైల్లో ఏం పేరమ్మాను, చీక ఏదో చీకకాయలాగా, చీకాయ అంటే తోకలాగా, అంటే మళ్ళీ హట్ట అవుద్ది. వాళ్ళ అమ్మ అడిగాను, ఏంటమ్మా ఎక్కడది పేరు, అంటే గూగుల్ తల్లి. కన్న తల్లి పెట్టే పేర్లు, నీ గూగుల్ తల్లి పెట్టే పేర్లు. మళ్ళీ ఏమన్నా అడిగా, దానికండి లక్ష్మీదేవి అని అర్థమండి, చల్లని విగ్రహాన్ని అర్థమండి, కాబట్టి పేరు గూగుల్లే. మళ్ళీ మనకి ఏం కోరువండి, విష్ణు సహస్రనామం ఉందా, లలిత సహస్రనామం ఉందా, శివ సహస్రనామం ఉందా, భగవద్గీత ఉందా, 500,000 శ్లోకాలు కలిగిన 18 పురాణాలు ఉన్నాయా, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు అయినా సరే మిక్సీలో వేసేసి ఇవన్నీ గ్రూపేసి డిష్ అని పెట్టుకుంటారు. ఏదో డిష్ ముష్ ఏదో పెట్టుకుంటారు. సురేష్ అంటే ఒక అందం, రమేష్ అంటే ఒక అందం, ఈశ అంటే ఏమిటి అర్థం, ఈశ్వరుడు అధిపతి అని అర్థం. ఈశా రమేష కైలాసవాస దేవ నిన్ను నిన్నే నీలకందరా. కాబట్టి ఏదైనా పేరు పెడితే ఇదో ఇలా సార్థకమైన పేరు పెట్టండి, నారాయణ, భగీరథ, వైష్ణవి, సుభద్ర, నీరజాక్ష, అన్నీవన్నీ అద్భుతమైన పేర్లు. సో యూ మస్ట్ థ్యాంక్స్ టు యూ హావింగ్ గివింగ్ గుడ్ నేమ్. మంచి పేరు ఇచ్చినందుకు మీరు వారికి రుణపడి ఉండండి. ఇక్కడ చక్కని కృష్ణుడు ఉన్నాడు, మరి భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్న పుణ్యాత్మలు చేస్తుందమ్మా. నా కళ్ళు చల్లబడ్డాయి అమ్మయ్య, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగానా అని చేతి లేవచ్చులే. సెకండ్ క్వశ్చన్ అని అడుగుతాం, నేను భగవద్గీత మొత్తం చదివాను అన్న చేస్తాను చెప్పాలి. ఇప్పుడు చేతి ఎంత గొప్ప పోనీ, నేనే ఇంకో మెట్టు దిగుతాను భగవద్గీత కొంచెమైనా చదివాను అన్నాడు అమ్మయ్య. ఇప్పుడు వచ్చే మనశ్శాంతి, ఇంకో మెట్టు దిగుతా భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా నాకు వచ్చా అన్నాడు. నిన్న ఫోన్ లో మాట్లాడింది చెప్పు, నేను శ్లోకం చెప్పిన ఇలాగే చెప్పు, నీ మౌతులు అని చెప్పు. ఈ మౌతు అంటే కొన్ని సంస్థాంజస్ వారికి ఒకటి చెప్పు సార్. ఓం శ్రీమద్ భగవద్గీత ప్రారంభ అర్జున విషాద యోగ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్యైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. సో ఇలా నేర్చుకోబట్టి కానీ చెప్పగలిగాడు. అందుకే నేను పిల్లలకి ఏం చెప్తానంటే, ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక, అమ్మాయి నీకే చెప్తున్నా, ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శ్లోక, దెన్ లైఫ్ ఇస్ కేక. అదే అమ్మాయిలు కట్టేవారు కేక, అర్థమైందా కాక? అర్థమైందా? నన్ను అర్థమైందా? శ్లోకం ఉంటే శ్లోకం ఉండదు. ఇలా పాటలో చెప్పున్నా, అంతా దుఃఖము అంతము చేయగదయ్యా, మోక్షం అనుగ్రహించారు. మోక్షం ఎవరు ఇవ్వాలి? ముక్తి దాటి ముకుంద. అందుకని మోక్షం పొందడం చిన్న విషయం కాదు, పెద్ద విషయం. కానీ భగవంతుడు మనకు అన్ని ఏర్పాట్లు చేశాడు. మీ ఎదురుగా 20 రకాలు పదార్థాలు భోజనం వడ్డించిన తర్వాత మీరు ఆకలితో చచ్చిపోతే తప్పు వడ్డించిన మీద కదా కదా. భగవంతుడు అన్నీ ఇచ్చేశాడు, మంచి శరీరం ఇచ్చాడు, అమ్మానాన్ని ఇచ్చాడు, తిండి బట్ట నీడ ఇలాంటివి సద్గురువుల యొక్క సాంగత్యం ఇన్ని ఇచ్చాడు. ఇన్ని పొందిన తర్వాత కూడా మన మోక్షం పొందకపోతే మళ్ళీ ఏర్పాటు ఎవరు చేస్తారు? ఇదంతా పీకేయడానికి ఎంతసేపు పడుతుంది తండ్రి?
ఒక ఆవుగా సాగేదండి పట్టడానికి బాగలేదు అని లాగేసేదండి, ఇలా చింపేదండి. మరి ఏర్పాటు చేయము అంత సెట్ చేసి చెప్తాం. కాబట్టి ఇందులో నుంచి వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు. వెళ్ళాక ఎంత తేగమా, మా నాయన వెళ్ళిపోయారు, అమ్మ వెళ్ళిపోయింది, అట్టించే బూడిదైపోతారు తప్ప ఇంటికి వస్తారా? అందుకనే వేమన గారు నానా వెనకాల కొంచెం తెలుగులో నోరు మూసుకుంటానా, తమిళ్లో అయితే వాయిపోతానా, ఇంగ్లీష్లో అయితే షటప్నానా, ప్లీజ్ గెటప్నానా, ఇక్కడ ఎందుకు ఆ మమ్మల్ని కూడా చేయడానికి. అందుకే యోగి వేమన గారు చాలా బాధపడ్డారు. వాళ్ళ ఐస్ క్రీము నాకు కొంచెం అక్కడ వాయిపోయినానా, ఐస్ క్రీమ్ పక్కన వండా, ఇంటికి వచ్చింది బాగుండా, ప్లీజ్ నానా ఇక్కడ మాట్లాడుతున్నానా, బంగారు బాగుండా, మన ఎత్తినేకి బాగా నేను ఎత్తిన కొబ్బరి బాగుండా, అది మరి ఎలా చెప్తే కానీ అంటారు, మరి ఏం చెప్తావు, రావాలని మాట్లాడేది నేను. గుడ్ బాయ్ లవ్ యూ నానా. ఆయన బాధపడ్డారు. వాళ్ళ అన్నగారికి పాప జ్యోతి ఏం వివాహం కాలేదు, పిల్ల పాప ఎప్పుడు చూసినా చిన్నాయన 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 అంటూ ఎప్పుడు ఆయనతో అనురాగం కలిగి ఉండేది. ఆ పిల్లకి ఏదో జ్వరం వచ్చింది, చచ్చిపోయే టైం వచ్చింది, ఇంకా కలవరెంత కలవరెంత చిన్నాయన 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 అని అలాగే ఆయన చేతుల్లో చనిపోయింది. ఇంకేన మనసు అంతా ఈయన మనసు అంతా ఇంకా పిల్ల చచ్చిపోతే కాల్చేస్తారు కదా, ఇక్కడ పెట్టేస్తారు కాల్చేస్తారు. ఆ పులి తీసుకుని ఆయన ఎంత ఇంకా మనసు అంతా వైరాగ్యం అయిపోయిందంటే బాధ అయిపోయిందంటే గుండె నీవైపోవడం అంటారు కదా, పిల్లతో పోయి అంత అనుబంధం. ఇంకా పులి పట్టుకుని ఇదేనా ఇంతేనా జవరాలి ఇదేనా ఇంతేనా అంతేనా అని ఆయన ఈ బాల్యం యవ్వనం వృద్ధాప్యం మధ్య సంసారం మరణించడం కాలిపోవడం మళ్ళీ పుట్టడం అయ్యో జీవుడారా ఇంతేనా అని రెండేళ్ల పాటు మౌనంలో ఉండి తిరిగిన మానేసి అలా సాధన చేసి తర్వాత ఒక గొప్ప యోగిని కనుగొని ఆ శివుడే వస్తాడు. ఆయన అడుగుతాడు, స్వామి ఈ జీవులు అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, పుడుతున్నారు చస్తున్నారు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు స్వామి, వీళ్ళ గతి ఏమి స్వామి, వీళ్ళు ఎందుకు పుడుతున్నారు, తెలుసుకోకుండానే చనిపోతున్నారే, ఈ మానవ జీవితం దుర్లభం కదా, దీని పరిష్కారం ఏంటని అడుగుతాడు. ఆయన కాసేపు దీన్ని పరీక్షిస్తాడు, నీకు అష్టైశ్వర్యాలు వచ్చే మార్గం చెబుతాను ఆయన, వాళ్ళు చదవాలని రావాలంటాడు. స్వామి అవన్నీ వద్దనే ఇది వెతుక్కుంటూ వచ్చాను స్వామి, దానికి మోక్షానికి మార్గం చెప్పండి స్వామి అని చెప్తాడు. ఆయన అనుగ్రహిస్తాడు, మనందరం కూడా మోక్షం పొందాలి, ఆ మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. చెప్పారు భగవద్గీత 18వ అధ్యాయం, అందరు నమస్కారం పెట్టి చెప్పండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. ఇది భగవద్గీతలో 18వ అధ్యాయంలో 68వ శ్లోకం. స్వామి ఏం చెప్తారు మరొక్కసారి, నేను చాలా బాగా చెప్పాను, నాకు నీరసం పోయింది, ఇవాళ ఉపవాస నీరసం, ఎందుకు మర్చిపోయాను, ఎంతమంది ఇవాళ ఉపవాసం అని ఇడ్లీలో టిఫిన్ తిని చేయకండి, కొద్ది టిఫిన్ టిఫినే మళ్ళీ ఏకాదశి ఉపవాసం అని చెప్తారు అమ్మయ్యా, ఈ ఉపవాసం వాళ్ళకి లేదో అంత చెప్పకపోతుంది, దానికి కూడా ఫుల్లే తప్పకుండా కాకపోతే ఆ ఉపవాసం చెయ్యాలి. ఓపిక లేనివాళ్ళు మానేసినా పర్లేదు, ఇవాళ ఉపవాసం అంటే పండు తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు, లేకపోతే చెనక్కాయ గింజలు తీసుకోవచ్చు, దుంపలు తీసుకోవచ్చు, ఓ బకెట్ పాలు ఓ బకెట్ దుంపలు ఓ బకెట్ పన్నీరు ఓ బకెట్ దాసపళ్ళు ఓ బకెట్ అరటిపళ్ళు అని కాదు, ఇది బతకడా ఇది నిలబడడానికి కొంత తీసుకోవచ్చు. అందుకని రోజు తిన్నట్టే అన్నాం, ఇంకా ఏకాదశి కామం, ఏకాదశి ఎలా చెయ్యాలి
ఎందుకు చేయాలి, దాని వివరణ ఈ పేపర్లో ఉంది. తర్వాత ఈ బాధ్యత మా అమ్మాయిది. ప్రివేణి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, బంగారు తల్లి. ఐ డాక్టర్ విత్ మ్యాటర్, షీ విల్ గివ్ యూ లెటర్. అమ్మా చింపే వాళ్ళకి ఒకటి, చింపేట వాళ్ళకి మార్పు. ఇది ఒక్కటి మాత్రం ఐ హెడ్ చింపించారు పిల్లవేపం. ఏకాదశి ఎలా చేయాలో ఏమిటన్నా ఒక్క పేపర్ నాకు వీళ్ళందరితో ఏకాదశి పేరు చెప్పించేస్తాను. నిన్న రాత్రి తనే చెప్పించింది, మీరు ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇవాళ ఏ ఏకాదశి? వైకుంఠ ఏకాదశి అన్నది, ముక్కోటి ఏకాదశి అన్నది. సంస్కృతంలో దీని పేరు మోక్షరా ఏకాదశి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మోక్షం ఉంది కదా, మోక్షం ఎవరు ఇస్తారని చెప్పాను, కృష్ణ భగవాన్ ఇస్తారని చెప్పాడు. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే 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 ఆ వెనకాల ఉన్నాడు కదా. అందుకే అలా బాబు గారు మాట్లాడేదా, ఏం పాడారా? మరి ఒక పట్టేసింది నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. అంతే కదా, అంతే కదా. నేను చెబితే నేను అవుతారు. మా అమ్మయ్య ఎప్పుడైనా ఇంకెళ్ళినప్పుడు అవి ఇవి కంప్లైంట్ చేశాడు, ఆ కోడలగా ఈ కోడలగా అది అది పెద్ద పోస్ట్ ఏంటి ప్రపంచంలో, ప్రధానమంత్రి సీఎం అమిక అధ్యక్షుడ అత్తగాడు పెద్ద పోస్ట్, కనీసం పది 30 ఏళ్ళు ఎవరికి అందలేదు. మామూలు పోస్ట్ కాదు, చెప్పగలరా కదా, ఇక్కడ బోర్డు మంది అత్తగారు ఉన్నారు ఇక్కడ. అమ్మా మామూలు పోస్ట్ కాదు, అది గతం చేయడానికి అన్నట్టు ఉండదు అది. అందరూ అలా కాదు కానీ నేను మా అమ్మతో చెప్పాను, ఎందుకే వదిలేసి చక్కగా జపం చేసుకో, లేకపోతే టీవీ చూసుకో, అప్లై చేయి చేయకు, అలా చూడు నాన్నపడు నెక్స్ట్ నీదే అని చెప్పాడు. అప్పుడే 7 ఏళ్ళు వచ్చి గుడ్డ పక్కన పొట్టు నాయనో అంటున్నాడు, ఇంకా చెప్పుకున్నాను. గుడ్డ పక్కన పొట్టు వచ్చి 7 ఏళ్ళు అయింది ఏదో చెప్తుంది. మనం ఎలా మనం ఎలా గాడి దగ్గరికి వెళ్ళా రా, గాడి దగ్గరికి గోడ దగ్గరికి వెళ్ళిపోతాం ఎవరికో అర్థమైంది. గాడి దగ్గరికి వెళ్ళా ఎలా పోయినా గోడ దగ్గరికి వెళ్ళిపోతాం. గోడ దగ్గరికి వెళ్ళి ఫోటో పెట్టేస్తారు, అక్కడ బాధ పెట్టేస్తారు, దీపం అయిపోయిందని అక్కడ దీపం పెడతారు. అందుకని బాగా చెప్పింది లోపల పెట్టి పెట్టి చేస్తారు లాక్ అది నువ్వు బ్లాక్. అందుకని పెట్టుకున్నప్పుడే మనం అవ్వాలి అన్లాక్. ఈ శరీరం మనం కాదు, శరీరంలో ఉన్నది మనం, అదేనా? అందుకని ప్రపంచాన్ని మనం ఒక అద్దె బొమ్మలా చూసుకోవాలి, సొంతిల్లా కాదు. ఎందుకని ఉండదు కొంతమంది చూడండి, ఇంటికి ఏదైనా ఆ గోడ మీద మనసు పెడితే అంత దిగ్బాల ప్రేమ. ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే మంచిదే, చొక్కా పెట్టి చూసే అంత ఉండకు వాళ్ళు. అక్కడ వచ్చే జామలు అది ఏమే పోతాడు కాదు, బలే పోతాడు. బాను వచ్చాడు గీజా బిహారీ బాను వచ్చాడు. ఎంత మంచి వాడు చెప్పారమ్మా, నిజం చూపుతుంది ఆవిడ చెప్పింది. వాడు ఎవడైతే ఇంటిని బాగా ప్రేమిస్తాడో వాడు బల్లి అయిపోతాడు. ఎందుకని బల్లి అలా పాముకుంటుంది, ఈ గోడలు అన్ని ఇలా పాముకుంటుంటే అయితే బొద్ది అలా అయిపోకూడదు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు. అందరు నమస్కారం అందరూ పెట్టి చెప్పండి, యమ్యం బాపి పరం భావం. సదా తద్భావ ఆవిత
సమయం ఉందంటే ఆయన మరణించే సమయంలో నువ్వు ఏ భావం కలిగి ఉంటావో వచ్చే జన్మ అదే వస్తుంది అని చెప్పారు. మరి మరణించే సమయంలో మనం ఏ భావం కలిగి ఉండాలి, ఎవరు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలంటే ఆయనతో మనం కనెక్ట్ అయి ఉన్నాం కదా, అంటే కూర్చున్నా నిల్చున్నా మనం భగవన్ నామం చేసుకుంటాం. అందరు రెండు చేతులు బయట ఎత్తండి, గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ చెప్పించకుండా చూడకుండా నేను చెప్పగలను అన్న చేత నాకు వచ్చింది ఇది నోటికి వచ్చాను, ఇది కూడా నోటి కాదా, ఇది హరే రామానికి ఇస్తాను, అయ్యో అయ్యో అందరికీ రాదా, ఎంత అవమానం. హరే కృష్ణ అని మొదలుపెట్టి నేను ఒకటి రెండు మూడు అనగానే చెప్పారు అందరూ, నేను చెప్పను ఒకటి రెండు మూడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కొందరు కృష్ణ కొందరు రామతో మొదలు పెట్టినట్టున్నారు, కొన్ని నేను దీపాతి రామతో మొదలు పెడదాం, ఓకే మళ్ళీ ఒకటి రెండు మూడు అనగానే హరే రామ మొదలు పెట్టి ఒకసారి చెప్పండి ఒకటి రెండు మూడు రామ హరే రామ 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 హరే 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 మళ్ళీ ఒక్కసారి ఒకటి రెండు మూడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 అందుకే రోజు ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేయాలి. నోరుందా లేదా, పోతన మధ్యలో పేరు విన్నారా, అనేది పేరు నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని చేతులారంగ శివుని పూజించలేని. ఎవడైతే చేతులతో శివుని పూజించడో, ఎవడైతే నోరు నెప్పి పట్టేలా వద్దు, నోరు నెప్పి పట్టేలా నోరు నెప్పి పుట్టేలా హరిని కీర్తించడో వాడు పుట్టడం తల్లుల కడుపు చేటు. వాడు పుట్టడం ఎందుకంటే వాళ్ళ అమ్మను బాధ పెట్టడానికి పుట్టాడు, ఆ పరసం వేదన ఇవ్వడానికి. అలాంటి పుట్టుకున్నది కాకూడదు కదా, అందుకే రోజు ఒక్క 10 నిమిషాలు అంటే 108 సార్లు చక్కగా మంత్రం చేయండి, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మరి పొద్దున్నే లేచిపోయినా స్నానం చేసేసాను, భగవద్గీతకు అధ్యయనం చదివేసుకున్నా, శిష్టాష్టకం చదువుకున్నాను, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చి గుళ్ళో స్వామివారి దగ్గర రూమ్ లో అలా తిరుగుతూ చలేస్తుండేది, జపం చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ ఇదంతా తిరుగుతూ భగవన్ నామం ఏ టైంలో చేయాలో ఆ టైంలో దాన్ని ఏమంటారు ఆ టైంని, మనం పడుకునేది చాలా మంది సిటీలో బ్రహ్మరాక్షస మూర్తం చక్కగా పుణ్యాత్ముడు 9 ఇంటికి రావడం, 9 ఇంటికి లేవడం, అసలు స్నానం చేయకుండానే తినేయడం, స్నానం చేసి తినడం, ఎటుకే తినంటారే కట్టి బ్రూస్ అంటారా, నీళ్ళు ఉన్నాయిగా నీళ్ళు లేక కాదు పాత్ర, నీ మీద నీకే ప్రేమ లేకపోతే ఇంకా నువ్వు దేవుణ్ణి దేశాన్ని ఇంట్లో వాళ్ళని ఏం ప్రేమిస్తావు, ఎవరో ఒక అమ్మాయి వాళ్ళు ఎవడో ప్రేమించిందంట నిన్నో మొన్న వాడికి దానికి గొడవ అయిందంట, ఎత్తిగా మీసం కూడా రాలేదా ఎవరోకి, నువ్వు పోతే నీ ఫోటో ముందు దీపం పెడతాను అన్నాను, అంతే ఎదో దూకేసి ఎదురు దీపం పెట్టించేసుకున్నా. ఓ మాట అంటే అయిపోతుందా, అలా చచ్చిపోవడానికో తెచ్చిపోదాం బ్రదర్ అని తెచ్చిపోవడానికో పట్టలేదు మనం, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పుట్టాం మనం, మోక్షము గలదా దివిలో జీవన్ముక్తులు కాని వారలకు మోక్షము గలదా. మోక్షం పొందడానికి పుట్టాం, ఇవాళ ఏకాదశి పేరేంటి,
ఇంకో పేరేంటి, ఇంకో పేరేంటి, మోక్షద ఏకాదశి. ఏకాదశి పేరు చెప్పేయండి, భగవద్గీత గురించి చెప్పి ఒక కథ చెప్పి వెళ్తాం. అయితే రేపు ఈ పాట దాకా మాట్లాడితేనే ఉంటాను, తినక్కర్లేదు నేను, మనం తినేస్తాం కదా. నాకేం భోజనం అక్కర్ నిన్న చేశాను కదా, మృతి అయిపోయి ఆడు పండు ఉంటే బయట నడిచిపోతుంది. చెప్పండి, పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిజ్జల ఏకాదశి, పాండవ నిజ్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి, శయనా ఏకాదశి, శయనా ఏకాదశి, కామికా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, హైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. అందరు రెండు చేతుల పైకి వెళ్ళి గట్టిగా హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. బోలో శ్రీకృష్ణ భగవానికి, మోక్షద ఏకాదశికి, శ్రీమద్ భగవద్గీతకి. గోవింద పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతతో ఇక్కడ గీతా యజ్ఞం జరిగింది. మరి ఎంత మంచి కార్యక్రమం మనకు అనుగ్రహించిన పూజ శ్రీ రవీంద్రనాథ స్వామి గారి మహారాజ్ వారు, అలాగే మనకి ప్రవచనాలు అనుగ్రహించిన బాలకృష్ణ స్వామి మహారాజు, మళ్ళీ మన రామానంద స్వామి మహారాజు, మరియు మదన్ మోహన్ గోపాల్ దాస్ జీ వారి నుంచి యూపీ ఆ బృందావన్ సాహెబ్. ఓ ఇతనా భాగ్యం మేరా ఏ భాష నాకు తెలుగు ఆయన యూపీ నుంచి వచ్చారు, మన ఏపీ ఆయన యూపీ. కృష్ణ గురించి తెలుసుకుంటే మనకి హ్యాపీ, తెలుసుకోకపోతే బీపీ, అప్పుడు అయిపోతాం బీపీ. అందుకనే కృష్ణుడి గురించి చెప్పడానికి కృష్ణుడు ఉన్నటువంటి కృష్ణుడు ఆడినటువంటి యూపీ నుంచి ఆయన వచ్చారు. అయితే ఒక్క విషయం చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. ఇక్కడ నుంచి స్వామిజీ పూరి ఎంత దూరం, నాలుగు గంటలు అదేగా కట్టే, నాలుగు గంటల్లో పూరి వెళ్ళిపోవచ్చు అవునా, వండుకుంటే అరగంటలో పూరి తినేసి తినే పూరి అందరం తినేసే ఉంటారు అరగం. మరి పూరి ఎంత మంది వెళ్ళేది చెప్పరా బాబు, ఇప్పుడన్నా చేతి చేస్తాను అది రావలేదు. అందరూ వెళ్ళాలి దగ్గరే కదా, నాలుగు గంటలు పూరి తింటాం కదా, పూరికి వెళ్ళాలి. ఎక్కడి నుంచో తిరుపతి నుంచి ఇవాళకు వచ్చిన పదిన్నర ఎక్కితే తిరుపతిలో మాలనాడు మధ్యాహ్నం తింటుంటారు కదా పూరి ఎక్స్ప్రెస్ లో ఎంత పడిందా కదా, మరి వెళ్తాం కదా పూరి వెళ్ళండి, పూరి తినండి కానీ పూరికి వెళ్ళండి. వెళ్ళి పూరిలో ఎవరున్నారు ఒకసారి చెప్పండి, జై జగన్నాథ్, జై జగన్నాథ్, పాపాడుతున్నారా, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, స్వామి జై జగన్నాథ్, జై బలదేవ, జై బలదేవ, జై సుభద్ర,
జై సుభద్ర జై బలదేవ జై బలదేవ జై సుభద్ర జై సుభద్ర జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి భవతు మే జై జగన్నాథ జై బలదేవ జై బలదేవ జై సుభద్ర జై సుభద్ర జై బలదేవ జై బలదేవ జై సుభద్ర జై సుభద్ర. మరి ఆ పూరి దగ్గర ఇంకో ఊరు ఉంది, దాని పేరు సాక్షి గోపాల్. చూడలేదా? అమ్మో అమ్మో అమ్మో, వెరీ గుడ్ వెరీ గుడ్, కమెంట్ కొట్టాలి వాళ్ళకి. ఈ సాక్షి గోపాలే సాక్షి గోపాల్ అనేస్తారు. సాక్షి గోపాల్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? కొందరికి తెలుసు. ఒక ఆయన కుర్రవాడు, ఒక పెద్ద ఆయన బృందావనానికి ఎత్తు అమ్మా వాయుడు, అమ్మా శబరిమలలో ఇరుగుడి ఇక్కడ వాయుడు, ఏ